మూవీ ఇప్పుడే చూడడం అయితే అయింది. కాకపోతే ఈ మూవీ అనేది నాకు ఓకే ఓకే అనిపించింది. అంటే ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం అని కాదు కానీ, లైక్ మీకు దర్బార్ మూవీ అండ్ ఏదైతే రీసెంట్గా మనకి రజనీకాంత్ గారి హిట్ అయిన సో జైలర్ మూవీ ఉంది కదా, సో ఈ టూ మూవీస్ మిక్స్ అనేది నాకు అనిపించింది. అలా అని చెప్పి కంప్లీట్గా కాదు, బాగుంది ఓవరాల్గా. ఇంకోటి ఏంటంటే గైస్, ఇందులో మీకు రానా గారి క్యారెక్టర్ కూడా మీకు ఇంటర్వ్యూ తర్వాత అయితే, అంటే మీకు సెకండ్ హాఫ్లో అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. సో అక్కడ వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ మెయిన్గా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కూడా మీకు కోర్ట్ సీన్స్ అనేవి కొన్ని అయితే ఓకే బాగానే చెప్పారు అండ్ బాగానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంక మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మీకు క్రైమ్ థ్రిల్లర్ గైస్ ఇది. అంటే మీకు స్టోరీలో ఫస్ట్ మన రజనీకాంత్ గారు ఉంటారు కదా, సో తను ఏంటంటే లైక్ ఎవరైనా మిస్టేక్ చేశారనుకోండి, సో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తను ఫిక్స్ అయిపోతాడు అది ఏ కైండ్ ఆఫ్ క్రైమ్ చేసినా. సో ఇలాంటి పర్సన్కి ఒక స్కూల్లో వర్క్ చేసిన టీచర్ అయితే అంటే కలుస్తారు. సో వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత వన్ డే ఏమవుద్దంటే ఆ టీచర్ అయితే చనిపోతుంది. సో చనిపోవడం వల్ల మన రజనీకాంత్ గారు ఏం చేస్తారంటే, సో ఆ టీచర్ చనిపోవడానికి రీజన్స్ అనేవి వెతుకుతుంటారు, అంటే ఎవరు క్రైమ్ చేశారు తనని ఎవరు చంపారని చెప్పి. సో ఇది ఓవరాల్గా స్టోరీ అయితే. ఫైనల్గా కనిపెట్టారా లేదా అనేది స్టోరీ. కాకపోతే మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి గైస్. అంటే లైక్ ఏంటంటే ఆ రజనీకాంత్ గారు ఇందులో ఒక మిస్టేక్ అయితే చేస్తారు మూవీలో, అంటే అది చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ చెప్పట్లేదు. సో ఆ మిస్టేక్ అనేది చాలా బాగా చూపిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే రానా గారి క్యారెక్టర్ కూడా మీకు ఈ హత్యతో ఏ విధంగా లింక్ అయింది అనేది మీకు చాలా బాగా త్రూఅవుట్ ఆ స్టోరీలో ఇంక్లూడ్ చేసే విధానం అనేది బాగుంది. అండ్ మీకు అమితాబ్ బచ్చన్ గారి కోర్ట్ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. కాన్వర్జేషన్స్ కానీ కేస్ని చేజ్ చేసే విధంగా ఏ విధంగా అయితే క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ చాలా బాగా ఉంటాయి. అండ్ రజనీకాంత్ గారు రానా గారు ఏవైతే సీన్స్ ఉంటాయో అవి కూడా బాగున్నాయి. ఓవరాల్గా అయితే మూవీ గుడ్ గైస్. అంటే మీకు యావరేజ్గా ఉంటుంది. అంటే లైక్ చాలామంది మన జైలర్ మూవీతో కంపేర్ చేస్తారు కదా, అంటే త్రూ అవుట్ గూస్ బంప్ సీన్స్ కానీ లేకపోతే స్లో మోషన్ ఎలివేషన్స్. సో ఇలాంటివన్నీ మూవీలో ఏంటంటే మీకు అంటే ఆ మూవీతో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం తక్కువ అనిపించవచ్చు, కానీ ఒక స్టోరీ పరంగా అయితే మూవీ ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్గా ఇందులో బీజిఎం వచ్చేసరికి గాయస్ మనకి ఆల్రెడీ సో జైలర్లో ఉన్నంత కైండ్ ఆఫ్ రేంజ్లో అయితే బీజిఎం లేదు, ఆల్రెడీ చాలామంది తెలిసిందే. ఇంకా సాంగ్ ఉంది కదా మనకి మనసియోలో సాంగ్, ఆ సాంగ్ కూడా వీళ్ళు స్టార్టింగ్లో పెట్టారు, అంటే ఇంట్రడక్షన్ సాంగ్ అయితే యూజ్ చేసుకున్నారు. సో అది మీకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ఆ సాంగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది ఇంట్రడక్షన్ సాంగ్గా యూజ్ చేసుకుని ఒక మంచి పని చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టోరీలోకి అయితే మూవీ వెళ్ళిపోతుంటుంది. సో మూవీ వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళు నెరేట్ చేసే విధానం కానీ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే విధానం అనేది బాగుంది. ఓకే గైస్, ఇంకా స్టోరీ అయితే మీకు రొటీన్ స్టోరీ. అంటే లైక్ ఏంటంటే ఒక క్రైమ్ జరుగుతుంది, సో దాన్ని అంటే సాల్వ్ చేయాలి, ఇంతే స్టోరీ. కాకపోతే మీకు రజనీకాంత్ గారి యాక్షన్ కానీ సో తన స్టైల్ ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే, సో అవి అయితే చాలా మెస్పరైజ్ చేస్తాయి. అలానే మూవీలో ఏ క్యారెక్టర్స్ అయినా రానా గారి క్యారెక్టర్ అయితే మీకు బాగుంటుంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కూడా ఓకే, అంటే మరీ మీకు సూపర్ డూపర్ అని కాదు కానీ బాగుంది. అంటే తనకి ఇచ్చిన క్యారెక్టర్లో అయితే అది ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నాకు ఈ మూవీలో అంటే ఒక దగ్గర సీన్ అయితే ఉంటుంది, సో రజనీకాంత్ గారిది ఎక్కువ ఫస్ట్ హాఫ్లో రజనీకాంత్ గారు ఎక్కువ ఎన్కౌంటర్స్ చేస్తారు కదా, సో తనని పక్కన పెట్టి వేరే టీంని అయితే పంపిస్తారు. సో అక్కడ మీకు ట్విస్ట్లు వస్తుంటాయి కొన్ని కొన్ని, అంటే మరీ అబ్బా ఇదేరా ట్విస్ట్ సూపర్ అని చెప్పి అలా అని కాదు కానీ జస్ట్ చిన్న చిన్న ట్విస్ట్, అంటే మీకు మరీ పెద్దగా ఉండదు కానీ చిన్న చిన్న అలాంటి కైండ్ ఆఫ్ ట్విస్ట్లు అయితే ఉంటాయి. సో అదంటే లైక్ ఏంటంటే వీళ్ళు లేరు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని ఇలా ఆ కైండ్ ఆఫ్ అయితే అనిపిస్తుంది తప్ప మరీ ఓవర్గా అయితే కాదు. కానీ ఓకే, కొన్ని కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఏవైతే ఎమోషన్ సీన్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్గా అయితే మూవీ యావరేజ్ గైస్, ఇది నా ఒపీనియను. అంటే దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5 అయితే నేను 3 ఇస్తున్నాను, ఇది నా ఒపీనియన్ గైస్. సో మీలో ఎవరైనా ఆల్రెడీ మూవీ చూసారనుకోండి ఒకసారి కామెంట్స్ చెప్పండి, మీకు ఎలా అంటే మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేకపోతే నచ్చలేదా, యావరేజ్గా ఉందా గుడ్డా అని చెప్పి. సో గైస్ ఇది ఓవరాల్గా మన వెట్టయ్యన్ మూవీ అయితే రివ్యూ. అండ్ గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీకు పక్కన బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది సో దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి గైస్ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఈజీగా ఉంటుంది చూడడానికి. సో ఓపిక్తో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.